ఆల్ ద వెరీ బెస్ట్. పోస్టర్ చాలా బాగున్నాయి, చాలా ట్రెండింగ్ గా ఉన్నాయి. సో మై బెస్ట్ విషెస్. థాంక్స్ ఫర్ మచ్. లైక్ నేను ఆల్రెడీ తమిళ్లో చూశాను. నాకు ఐ మీన్ లైక్ ఈ సినిమా నేను రెండు సార్లు చూశాను యాక్చువల్గా. ఒకసారి వచ్చి ఇంట్లో డివిడీలో చూశాను, ఒరిజినల్ డివిడీ. అండ్ ఒకసారి థియేటర్లో చూశాను. అండ్ ఐ రియలీ లవ్ దిస్ ఫిలిం. అండ్ తమిళ్లో ఎట్లా హిట్ అయిందో తెలుగులో కూడా అట్లానే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో వచ్చి విజయ్ సేతుపతి, నందిత, స్వాతి, అశ్విన్ నలుగురు యాక్ట్ చేశారు. సో నలుగురు నాకు బాగా తెలుసు. అండ్ అశ్విన్ వచ్చి నాకు ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్గా తెలుసు. మా ఇద్దరు ఫస్ట్ సినిమా ఒకే సినిమా. సో వీ డిడ్ అవర్ ఫస్ట్ ఫిల్మ్ టుగెదర్, మంగాత గ్యాంబ్లర్ అని తెలుగులో వచ్చింది. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఎ వెరీ గుడ్ లక్. తమిళ్ ఎట్లా హిట్ అయిందో అట్లాగే ఇక్కడ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. గుడ్ లక్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. ఇదేగా ఆశపడ్డ బాలకృష్ణ. యాక్చువల్లీ టైటిల్ చాలా ప్రిపేర్ అయ్యా చెప్పడానికి, కొంచెం టంగ్ ట్విస్టర్లా ఉంది నాకు. బట్ ఆల్రెడీ దిస్ ఫిల్మ్స్ ప్రూవెన్ ఫిల్మ్, మంచి సక్సెస్ అయింది తమిళ్లో. సో అలాగే ఇక్కడ కూడా డెఫినెట్గా అంత పెద్ద సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ కాఫీ సినిమాస్ దే బిన్ వాళ్ళు చాలా మంచి మంచి సినిమాలు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు. సో ఇది కూడా అలానే మంచి సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ ద డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్. అండ్ హోప్ దిస్ ఫిల్మ్స్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి రెండు విషయాలు చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రొడ్యూసర్ సమన్య అండ్ ఐవి రెడ్డి నాకు చాలా మంచి ఫ్రెండ్స్. సత్వర్ణ క్రియేషన్స్ ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆల్ ద వెరీ బెస్ట్. రెండు విషయాలు ఈ సినిమా గురించి చెప్పాలండి. ఫస్ట్ విషయం, యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ చేసినప్పుడు తమిళ్ వెర్షన్లో వన్ ఆఫ్ ద హీరోస్ క్యారెక్టర్స్ ఏమని డైరెక్టర్ గారు నుంచి కలిసేటప్పుడు గోకుల్ గారు. బట్ అప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ షూటింగ్ జరుగుతుంది. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను జడ్జ్ చేయలేకపోయాను. కానీ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, దీన్ని పోయి నేను జడ్జ్ చేయలేకపోయాను ఏంటి అనుకుని చాలా బాధపడ్డాను. అండ్ ఇప్పుడు కూడా చెప్పారు, సారీ అండి, ఐ కుడెంట్ జడ్జ్ యువర్ విజన్ అని. సినిమా ఫెంటాస్టిక్ డైరెక్ట్ చేశారు. అంటే అతను చెప్పిన సీన్కి అతను తీసిన తీరు ఓ 10 రెట్లు ఎక్కువ ఉంది. అండ్ అప్పుడు ఆ సినిమా చూసి పాటలు అన్నీ బాగా నచ్చినాయి, సినిమా బాగా నచ్చింది. అప్పుడు నాకు సమన్య నైవి అలీ సినిమా తీసుకుంటున్నావు అంటే ముందు తీసుకోండి అయ్యా, బాగుంటుంది అన్నాను. మీరు అనుకుంటున్నట్టు ఈ సినిమా మందు బాటిల్తో సంబంధించింది ఏం కాదండి, బ్లడ్ డొనేషన్తో ఒక మంచి కాజ్ని సంబంధించిన సినిమా. అది ముందే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ ఇంకేదో అనుకోకూడదు ఈ సినిమా అని ఒక రీజన్. రెండోది, అందరూ పాట పాడానంటే దాని పెద్ద సీక్రెట్ ఉందండి. సో ఈ సినిమా తమిళ్లో మిస్ అయిపోయాను కదా, తెలుగులో ఏదో ఒకలాగా అసోసియేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ సాంగ్ నాకు బాగా ఇష్టం. అంటే మా భీమ్ బాయ్ ఐవి వచ్చి, బ్రో మీరు పాడండి బ్రో అన్నారు. నేను ఊరుకోండి బ్రో, జనం పారిపోతారు, నా సాంగ్ నేనే వినలేను, నేను ఈ పాట పాడడం ఒకటే అన్నాను. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మా చెల్లి నాకు బిగ్గెస్ట్ క్రిటిక్, నేను ఏం చేసినా తను నచ్చదు, నీకు యాక్టింగ్ రాదంటది, ఓవర్ యాక్షన్ చేస్తాను, పెద్ద ఏడిపిస్తుంటుంది. అప్పుడు సరదాకి తనకి చెన్నై నుండి ఫోన్ చేసి అనమాట, వీళ్ళు అడుగుతున్నారు ఏం చేయాలి అంటే మా చెల్లి అనింది, రే నేను పాడమండమే చాలా ఎక్కువ, ఇందులో నువ్వు పాడాలి అవద్దని ఆలోచిస్తున్నావా, మూసుకుని పాడు అనింది. సో అదే పాడాను. ఇంకేమీ కాదండి, ఊరికే సరదాగా కామెడీగా ఒక వీడియోతో సాంగ్ చేయాలని ఒక రీజన్కే చేసాం. మీకు రన్నింగ్ సినిమాలో కూడా నా గొంతు ఉండదు, ఒరిజినల్ సింగర్ గొంతే ఉంటుంది. సో ఒక బజ్కి ఒక సినిమా 10 మందికి తెలియాలని ఒక కారణకే పాడిన సాంగ్ ఇది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, ఒక మంచి అటెంప్ట్. అందులో ఆబ్వియస్లీ మన హీరో లాంటి హీరోయిన్ స్వాతి ఉంది, పిజ్జాతో ఇక్కడ బాగా క్రేజ్ వచ్చిన విజయ్ ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, నాకు అశ్విన్ అంటే అశ్విన్ హ్యావ్ నోన్ ఫర్ నియర్లీ 4 ఇయర్స్, చాలా హార్డ్ వర్కింగ్ అండ్ గుడ్ ఫ్రెండ్. సో ఐఎమ్ రియలీ హోపింగ్ దిస్ ఫిల్మ్ డస్ రియలీ వెల్ ఇన్ తెలుగు యాజ్ వెల్ అండ్ ఓపెన్స్ అప్ ఫర్ అశ్విన్ యాజ్ వెల్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్, ద డైరెక్టర్ గోకుల్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్. థ్యాంక్ యూ గైస్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఈవినింగ్ మా యూత్ అంతా ఓ చోట చేరాం, ముందేళ్ళు నవ్వుతున్నారు, వెనకాల ఏడుస్తున్నారు. ఇక్కడ కూర్చున్న
మన యంగ్ టాలెంటెడ్ హీరోస్ డైరెక్టర్ గారు హరీష్ శంకర్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు. యాక్చువల్గా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అని మా మిత్రులు ఆత్మీయులు మా రత్నరాజు గారు వెంకటేశ్వర్లు గారు నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి ఇట్లా ఆడియో ఫంక్షన్ ఒక సినిమా కొన్నాను తమిళని తెలుగుగానండి. కానీ అంటే ఏది ఏం కొన్నారు ఏమైనా తెలియదు యాక్చువల్గా. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఈ సినిమా చూసి ట్రైలర్ చూసి ఇవన్నీ టీజర్ చూస్తే ఒకప్పుడు మన సింధూర్ బాబు అని తమిళ్లో సినిమా వచ్చింది. అది తెలుగులో కృష్ణారెడ్డి గారు అని ప్రొడ్యూసరు తెలుగులో సింధూర్ బాబుని చాలా గొప్పగా ప్రమోట్ చేసి సింధూర్ బాబుని తెలుగులో ఐ మీన్ డబ్ చేసి రిలీజ్ చేశారు. అది తమిళ కంటే పెద్ద హిట్ అయింది తెలుగులో, అంత పెద్ద కమర్షియల్ హిట్. అలాగే ఈ సినిమా కూడా చాలా వెరైటీ కనిపిస్తుంది. ఇక్కడ ఆర్టిస్టులు కానీ సాంగ్స్ కానీ టేకింగ్ కానీ ఆఫ్కోర్స్ మన డైరెక్టర్ గోకుల్ గారి టేకింగ్ అన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఈవెన్ సాంగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మన హీరో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ హీరో పాట పాడారు. సో అంతా న్యూ టాలెంటెడ్ సూపర్బ్లీ ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫెంటాస్టిక్ టాలెంట్స్ అన్నీ కూడా మిక్స్ అయి ఉన్న సినిమా అనుకుంటా ఇది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని నిర్మాతలకి ద సేమ్ టైం దానిలో పనిచేసిన ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరికి కూడాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సమన్యారెడ్డి నాకు మంచి ఫ్రెండ్స్ అండి, మా నెల్లూరు. సో గుడ్ లక్ సార్. ఈ సినిమా వీళ్ళు తీసుకున్నారని చెప్పగానే ఫిలిం చూశాను, చాలా సూపర్బ్గా ఉంటుంది ఫిలిం, ఖచ్చితంగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. సో గుడ్ లక్ అండి. సందీప్ కిషన్ గారు మీరు ప్రమోట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయిపోయి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. దిస్ మూవీ నేను యాక్చువల్లీ కుంభకోణం అని ఒక ఊరుందండి, అంటే సారీ టౌన్ ఉంది ఇన్ తమిళనాడు. నేను ఈ మూవీ అక్కడ స్వాతి కోసం చూశాను, కార్తికేయ సినిమా షూట్ చేసేటప్పుడు చూశాను. నాకు అర్థమయ్యే కొంచెం తమిళ్లో కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను సినిమాని. అండ్ అక్కడ అనిపించింది ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుండు, యూనో ఐ మేబీ ఐ కెన్ ప్లే అ రోల్ ఇన్ దిస్ అని. బట్ అప్పుడు లోపల మై స్వామిరారా కో ప్రొడ్యూసర్ సందీప్ చెప్పాడు దట్ నో కాదు, ఆల్రెడీ దీన్ని డబ్ చేస్తున్నారని చెప్పేసి. దిస్ ఇస్ గోన్ టు బి హిలేరియస్ మూవీ అండ్ ఒక హాఫ్ అన్ అవర్ పీరియడ్ మాత్రం కంప్లీట్గా పీపుల్ కెన్ లాఫ్ అండ్ ఎంజాయ్. So please support this movie, bless this movie, and I'm sure it's going to be a big hit. Yeah, and congrats Swati. Anyways, I'm so happy to be here for the first time for my movie, and my movie was so hit in Chennai, and I hope this movie will get hit here itself. Thank you. Idega aasha paddana cinema manchi vidayam sadhinchalani manaspurthiga korukuntu మా ఫ్రెండ్ సందీప్ కిషన్ భయ్య పాడిన పాట ఒక కాటమరాయుడు ఆ రేంజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతే పాటలు కూడా చాలా బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, సాంగ్స్ బాగుంది. ఈ సినిమా వాళ్ళందరికీ మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. First day, I would like to thank my director, Gokul sir. Without him, this movie, I wouldn't be in this movie. And a very glad news is, with this album, now I've got an album in all four South Indian languages. I'm very excited about that. And these songs, it was very exciting for me to make these songs. And with such a fantastic cast and crew, it was a pleasure for me. And we were planning, me, director Ashwin, Nandita are planning to learn Telugu now so that next time we can interact with you all better. And I'm doing a Tamil movie which is a remake of a Telugu movie by the amazing Rajamouli Mariyada Ramana. I'm doing the music in Tamil. So I hope I can live up to that same Telugu expectations by the amazing Kiravani sir. So I hope I'll see you again soon. Thank you. Good evening friends. First congrats to Siddharth. And what are the tracks, what are the music today, listen, it's terrific. Ippudu varaku chusina paatlu ani chaala bone, and congrats to Gokul, terrific work. Mee sense of humor, mee style and your passion towards film telustundi trailer chustunte. And basically Sandeep Kishan tho anta baaga paadinchar ante inga that's the biggest success for you, nobody can stop you seriously. So and cinema already tamil la petta hit ayindani chepparu. Nenu ee hero act chesina Soodukovam cinema chusanu, Vijay Sethupathi.
అండ్ టెరిఫిక్ పర్ఫార్మర్, టెరిఫిక్ టైమింగ్, చాలా బాగా నచ్చింది నాకు. తమిళ్ అంతగా రాకపోయినా సినిమా బాగా ఎంజాయ్ చేసాను. అండ్ ఇకపోతే మై ఫ్రెండ్ తులసి, ఐ మీన్ స్వాతి, కలర్ స్వాతి నాకు మిరపకాయలో మంచి క్యారెక్టర్ ప్లే చేసింది అడగగానే, సో థ్యాంక్స్ లాట్. అండ్ అమ్మాయికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అమ్మాయి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు వాళ్ళు ఈ అమ్మాయి మా ఊరు అమ్మాయి అనుకుంటారు. అమ్మాయికి స్పెషాలిటీ అంటే అక్కడ ఉన్న కల్చర్ కానీ, లాంగ్వేజ్ కానీ, అక్కడ ఉన్న నేటివిటీ కానీ ఓన్ చేసుకుంటుంది. ఆ ఊరు నుంచి ఇంకోరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ఊరు వాళ్ళు ఇంకా మా ఊరు అమ్మాయి అని అనుకుంటారు. అది అమ్మాయి స్పెషాలిటీ. లాంగ్వేజ్ బ్యారియర్స్ని బ్రేక్ చేస్తూ అండ్ తమిళ ప్రేక్షకులందరూ స్వాతి మా అమ్మాయి అని, తెలుగు ప్రేక్షకులందరూ స్వాతి మా అమ్మాయి అని అలాగా, సో యూనివర్సల్ అప్పీల్ ఉన్న యాక్ట్రెస్. అండ్ ఆల్రెడీ షీ డిడ్ ఎ గ్రేట్ వర్క్ ఇన్ తమిళ్ రైట్ ఫ్రమ్ సుబ్రహ్మణ్యపురం. అండ్ కంగ్రాట్స్ స్వాతి, ఆల్రెడీ దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్ అన్నారు. అండ్ సుజన్ గారికి, ఐవి రెడ్డి గారికి అండ్ సమణి రెడ్డి గారికి అందరికీ, లైక్ దే ఆర్ కమింగ్ విత్, అంటే డబ్బులు ఉన్నాయని సినిమా ఇండస్ట్రీలోకి రాకుండా ఒక ప్యాషన్తో వస్తున్నారు. ఇక్కడ అబ్జర్వ్ దేర్ జర్నీ, వాళ్ళ టేస్ట్ వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ద్వారా సో అర్థమవుతుంది. ఫస్ట్ ఫిలిం పీజ్ ఐ నో, ఐ నో. సో ఐ కెన్ క్లియర్లీ నోటీస్ దర్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిమ్స్. అండ్ ఫైనల్లీ, ఐ మీన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సంపూర్ణ యేష్ బాబు గారిని లైవ్గా చూడడం, ఆయనతో స్టేజ్ పంచుకోవడంతో జన్మ ధన్యమైందని ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వన్స్ అగైన్ సంపూర్ణేష్ బాబు గారితో ఆల్రెడీ ఆయన డేట్లు 2024 వరకు గుర్తున్న కాదు చెప్పారు. సో ఇప్పుడు ఆయన షెడ్యూల్ డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఐల్ బి బై. ఎనీవేస్, ఇదే కాసుపాటు ద టైటిల్ సౌండింగ్ వెరీ నేటివ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే డెఫినెట్లీ తెలుగులో ఉన్న దర్శకులు కూడా కొంచెం న్యూ కైండ్ ఆఫ్ సినిమా, న్యూ ట్రెండ్ ఆఫ్ సినిమా, కాంటెంపరీ ఫిల్మ్ మేకింగ్ స్కోప్ ఉంటుంది. ద వే ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఎమర్జింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఇస్ వండర్ఫుల్. సో గూగుల్, వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. మామూలుగా నిఖిల్ వీళ్ళు సినిమా చూసి బాగుంది బాగుంది అని అంటే ఆల్రెడీ తీయేస్తున్నారు అని ఉన్నాం. తర్వాత ఈ లోపల సడన్గా మా కజిన్ ఒకటి ఫోన్ చేసి అర్జెంటుగా ఎవరు తీసుకున్నాడో వాళ్ళకి అర్జెంటుగా ఒక మంచి ఆఫర్ ఇవ్వు, నీకు ఎంత డబ్బులు కావాలో నేను పంపిస్తా అన్నాడు. వీళ్ళకి ఆఫర్ ఇస్తేమో వీళ్ళకి అది కూడా సరిపోవట్లేదు. ఏమో నా ఆఫర్ యాక్సెప్ట్ చేసి ఆ సినిమా నాకు ఇస్తారని కోరుకుంటున్నాను నిజంగా, ఎందుకంటే ఈ సినిమా మీద నాకు పిచ్చ నమ్మకం ఉంది. ఏమో స్వామిరాజు లాగా ఈ సినిమా నేను తీసుకుని దానికి కూడా నాకు మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం సింగిల్ గా ఈ చిత్రానికి తమిళ్లో రిలీజ్ రాసిన మదన్ కార్కి గారు డైలాగ్స్ కూడా రాశారు, అడిషనల్ డైలాగ్స్. అదేవిధంగా ఈ సినిమాకి నేను రచనా సహకారం కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, ఇక్కడ విజ్ చేసిన పెద్దలందరికీ, యంగ్ హీరోస్ అందరికీ, సెలబ్రిటీస్ అందరికీ నా ధన్యవాదాలు వచ్చేసిందనుకు. ఈ సినిమా అవడానికి కారణం ఫస్ట్ నా స్నేహితుడు సుజన్ అండి, సప్తవర్ణ క్రియేషన్స్. వాళ్ళు లేకపోయింటే ఈ సినిమా అసలు అయి ఉండేది కాదు నాకు. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, మమ్మల్ని నమ్మారు, నమ్మి చేయండి అని చెప్పి ప్రోత్సహించారు వెనక నుండి. సో వాళ్ళు హెల్ప్ లేకపోయింటే ఈ సినిమానే ఉండేది కాదు. సో ఇంకా చెప్పాలంటే సందీప్ కిషన్ గారి గురించి చెప్పాలండి. ఫస్ట్ నుంచి ఈ సినిమాని మాకు, మీ చిన్న ప్రొడ్యూసర్ అయినప్పటికీ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ సినిమాకు కూడా పాట పాడి అడగంగానే వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రోత్సహించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఇంకొక వ్యక్తి ఇప్పుడే మాట్లాడారు, స్వామిరాజు కో ప్రొడ్యూసర్ సందీప్ గారండి. ఆయన కూడా సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని కన్సిడర్ చేసి ఈ సినిమాని హిట్ అయ్యేటట్లో నేను చూసుకుంటాను బ్రదర్, నాకు నమ్మకం ఉంది, నాకు చాలా బాగుంది అని చెప్పి ఆఫర్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఫిలిం నేను తమిళ్లో చూశానండి, అప్పుడు నాకు అంత ప్రాపర్గా తెలియదు. నిఖిల్ గారు అన్నట్టు నాకు అర్థమయ్యే 25%లోనే నేను ఫిలిం చాలా ఎంజాయ్ చేశాను. సో వై నాట్ అని మేము ఇన్వాల్వ్ అయ్యాము. మాకు ఐవి గారు కానీ సమన్య గారు కానీ చాలా సపోర్ట్ చేశారు. ఫిలిం గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు వచ్చే వాళ్ళందరూ కూడాను. 70 rupees పే చేసి థియేటర్లో కూర్చున్నందుకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంజాయ్ చేసి బయటకు వెళ్తారు. అంతవరకు ఐఎమ్ రియలీ ష్యూర్. మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ ఫర్ మేకింగ్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. ఐఎమ్ సో ప్రౌడ్ టు బి స్టాండింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సచ్ ఎ వండర్ఫుల్ డిగ్నిటరీస్. థ్యాంక్ యూ ఆల్. దిస్ ఫిలిం విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కలర్స్ మెయిన్లీ డ్యూ టు ద జర్నర్ వీ హ్యావ్ టేకన్. Normally, Telugu people will like any
any new effort, they will like it. So I do believe this film will be liked by the Telugu audience as much as the Tamil audience liked it. Thank you all. And I just want to mention about Siddharth. I always used to say Siddharth is the find of the film, and he has made it. And the prayer song has created a vibe in Tamil, and it is already started in Telugu. And thanks, special thanks to Sandeep for coming and singing and encouraging us. And thanks to all the heroes here. And I, my special thanks always goes to Mr. Sam and Sujan and Ivy Reddy. And I believe they'll take this movie to next level. I would also like to thank Sujan Garu, Samanya Reddy Garu and Ivy Reddy Garu for promoting this film like this. It's definitely a big plus. I would also like to thank all the guests for coming here and supporting us. And Mahat, I've known for a long time. Sandeep also I've known for a long time. And I really appreciate that you've gone out of your way to promote the song for the film. It's a thought that counts. So, and then also I'd like to say congrats to Siddharth Vipin. He's three languages, three or four? Four, okay, all right, four languages. So he's really making it to the next level. And Swati and me acted in an ad long time back, like on Airtel ad, and she was very simple then, and she's very simple now, still a sweet girl, no attitude. So I was very glad to work with an expressive artist like her. Nandita, not yet, not this film, but maybe next film we'll have combination scenes. And finally, I'd like to thank Gokul sir. He's the captain of the ship, and he really brought all of us together. Even today, we were all sitting in the hotel room. He was telling us his next script idea. We were all laughing. This sort of team rapport doesn't happen often. I hope I get to be more part of more projects like this. And thank you. All the best. Thank you, Siddharth, for the lovely music. ఆడియో రిలీజ్ కాబట్టి ఫస్ట్ నీ పేరు చెప్తున్నాను. ఐ నో యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, పర్వాలే. గోకుల్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, థ్యాంక్ యూ గోకుల్. అండ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్ అలా ఎవరు ఉండరండి, ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్. నందిత హాస్ డన్ అ బ్రిలియంట్ రోల్. వి ఆర్ మిస్సింగ్ విజయ్ సేతుపతి, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా నౌ. అండ్ అఫ్ కోర్స్ అశ్విన్, హూ ఐ థింక్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో స్టార్స్, నిఖిల్ ఆల్సో. But my team andrum, we are very close with a healthy attitude, and chala taku ilanti teams raavadam in the journey of filmmaking. So I really like all of you, and I hope we, you know, make more movies and this film is a success. Sam, Sujan, Ivy Reddy, producers of the Telugu version, mee andarki kuda all the best, and thank you everybody. Peace. Deni mee samacharalu lopu vallu gunde balahinanga unna vallu. Pregnant ladies, ఈ ట్రైలర్ అసలు చూడకండి. ఓం దుస్స ఓం బ్లుస్స ఓం మనస ఓం పససస ఓం పిల్ల. ఇదిగో ఇదిగో ఒక్క నిమిషమా, స్వామి తండ్రి ఇదో కాపాడుతుంటే నన్ను.